ఎట్టకేలకు ఖమ్మంలో యాక్టివ్ అయ్యారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు. నామాను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన పెద్దగా జనంలో కనిపించలేదు. ఫంక్షన్లు, ప్రైవసీ పేరుతో ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే నామా పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే మొత్తానికి నామా మళ్లీ బీఆర్ఎస్ తో టచ్ లోకి వచ్చారు. పాలేరు జలాశయాన్ని పువ్వాడ అజయ్, సండ్ర వెంకట వీరయ్య ఇతర నేతలతో కలిసి సందర్శించారు. గారు ఏం చెప్పాడు, 2 లక్షల రూపాయలు నష్టపడిపోయాను, 7 ఎకరాల పంట మొత్తం కూడా పోయింది, ఒక్కసారి నీళ్ళు వదిలినట్టయితే పంట చేతికొచ్చేది, ఇప్పుడు తాగటానికి కూడా నీళ్ళు లేవు, ఆ పంటలు మొత్తం ఇదైపోయినాయి, ఇప్పుడు తాగటానికి కూడా నీళ్ళు లేవు, పశువులకు కూడా నీళ్ళు లేవు అని చెప్పి వాడే చెప్పారు. ఏదేమైనా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే రైతు నష్టపడిపోయాడో, రైతు నష్టపడిన ప్రతి రైతు కూడా నష్టపరిహారం కింద ఎకరానికి కనీసం అక్కువ చేర్చుకొని రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మా నాయకుడు కేసీఆర్ గారు రైతుకు కావలసినటువంటి పెట్టుబడి దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సిన నీళ్ల గురించి, రైతుకు కావాల్సినటువంటి కరెంటు గురించి అన్ని విధాలు కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న ఇబ్బంది లేకుండా రైతును పొట్టలో పెట్టుకొని కాపాడినటువంటి ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు ఆ విధంగా చూశాడు. ఇప్పుడు వారి మాటలలో రైతులు ఏ విధంగా ఉన్నారో మీరు రైతుల మాటల్లో చూశారు కాబట్టి ఖచ్చితంగా నష్టపడిపోయినటువంటి రైతాంగానికి అండగుంటాం. ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తాగునీటికి కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది. ఎమ్మటే తాగునీరుకి ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ట్యాంకర్లు చెరువులలో నీళ్లు లేవు, ట్యాంకర్లు పెట్టుకున్నారు, బోర్లు వేసుకుంటున్నామని ఒక్కళ్ళు ఇప్పుడే చెప్పారు. 3 బోర్లు 4 బోర్లు వేస్తున్నాం, బోర్లలో కూడా నీళ్లు లేని పరిస్థితి, కరెంటు కూడా ఇబ్బంది అవుతుందని రైతుల మాటలనే మీ ముందు చెప్తున్నాం. ఖచ్చితంగా రైతుకి అండగుంటాం, రైతుని కాపాడాలని, రైతు నష్టపరిహారం చెల్లించాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గారు ఏం చెప్పాడు, 2 లక్షల రూపాయలు నష్టపడిపోయాను, 7 ఎకరాల పంట మొత్తం కూడా పోయింది, ఒక్కసారి నీళ్ళు వదిలినట్టయితే పంట చేతికొచ్చేది, ఇప్పుడు తాగటానికి కూడా నీళ్ళు లేవు, ఆ పంటలు మొత్తం ఇదైపోయినాయి, ఇప్పుడు తాగటానికి కూడా నీళ్ళు లేవు, పశువులకు కూడా నీళ్ళు లేవు అని చెప్పి వాడే చెప్పారు. ఏదేమైనా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే రైతు నష్టపడిపోయాడో, రైతు నష్టపడిన ప్రతి రైతు కూడా నష్టపరిహారం కింద ఎకరానికి కనీసం అక్కువ చేర్చుకొని రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మా నాయకుడు కేసీఆర్ గారు రైతుకు కావాల్సినటువంటి పెట్టుబడి దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సిన నీళ్ల గురించి, రైతుకు కావాల్సినటువంటి కరెంటు గురించి అన్ని విధాలు కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న ఇబ్బంది లేకుండా రైతును పొట్టలో పెట్టుకొని కాపాడినటువంటి ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు ఎట్టకేలకు ఖమ్మంలో యాక్టివ్ అయ్యారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు. నామాను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన పెద్దగా జనంలో కనిపించలేదు. ఫంక్షన్లు, ప్రైవసీ పేరుతో ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే నామా పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే మొత్తానికి నామా మళ్లీ బీఆర్ఎస్ తో టచ్ లోకి వచ్చారు. పాలేరు జలాశయాన్ని పువ్వాడ అజయ్, సండ్ర వెంకట వీరయ్య ఇతర నేతలతో కలిసి సందర్శించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, అంటే కొద్ది రోజులుగా నామ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది, అంటే ఎట్టకేలకు ఈ రోజు నామ మళ్లీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఖమ్మం జిల్లాలో తాజాగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ కన్ఫర్మ్ అయినా కూడా నామా నాగేశ్వరరావు కొంత ప్రచారానికి వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీద వస్తున్నటువంటి విమర్శలు, పార్టీ మారుతున్నటువంటి ప్రచార నేపథ్యంలో నామా నాగేశ్వరరావు ఎలా ఖమ్మం జిల్లాలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, జిల్లాలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న నేపథ్యంతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ భద్రాజ రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ప్రముఖ ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ పాలేరు జలాశయం ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఈ ప్రాంతం నుంచే కూడా ఖమ్మం జిల్లాకంతా కూడా తాగునీరు అందుతుంది. ఈ జలాశయం అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి,
ప్రతి జలాశయాన్ని ఆయన సందర్శించారు. ఒక్క చుక్క నీరు లేని నేపథ్యంలో జిల్లాకు తాగుకు సాగునీటికి ఇబ్బందులు అవుతున్నాయని ఆయన సందర్శించిన నేపథ్యంలో మీడియాతో చెప్పినటువంటి అంశం. ఇక జిల్లాలో మొత్తం కూడా ఈ తరగా ఇబ్బందులతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా స్పందించట్లేదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ పనిచేయట్లేదు అనేది ఆయన ఆరోపణ అయితే చేశారు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామా నాగేశ్వరరావు ఒక్కసారిగా ఆయన టీఆర్ఎస్ నుండి బయటికి రావడం, ప్రజా సమస్యల మీద స్పందించడం పట్ల ఆ పార్టీ నేతల్లో అయితే కొంత నూతన ఉత్తేజం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా నామా పెద్దగా జిల్లాలో పర్యటించలేదు. దీంతో కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం నెలకొని ఉండే ఈ ఇప్పుడు నామా ఈ కార్యక్రమానికి చేపట్టడం కొంత ఎంపీ ఎన్నికల్లో ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి నామా నాగేశ్వరరావుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నేతలంతా కూడా కలిసికట్టుగా ఉన్నామని చెప్పుకోవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తా ఉంది. మంత్రి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పువ్వాడ కూడా నామాతోని అంటిముట్టనట్టుగానే ఉన్నటువంటి సందర్భం ఇదే. ఆ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమంతా కూడా కలిసికట్టుగా అనే ఉన్నాము, జిల్లాలో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. కొంత పార్టీ శ్రేణుల్లో అయితే నూతన ఉత్తేజాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఇక నామా నాగేశ్వరరావు ఎన్నికల పరిలో ఉంటారు, ప్రజాక్షేత్రంలో ఉంటారు, ప్రజా సమస్యల మీదనే ఆయన పోరాటం చేస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా నామా నాగేశ్వరరావు చెప్తారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు సాగునీరు అందించాలి, సాగర్ నుంచి జలాలను విడుదల చేసి ఇటు పాలేరు జలాశయంతో పాటు అనేక చెరువులకు సాగర్ నుంచి నీళ్లు అందుతాయి కనుక ఆ చెరువులన్నింటినీ కూడా నింపి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేది నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా డిమాండ్ చేశారు. సందీప్ యాకేష్, అంటే ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాన్ని నిలగడుతూ నామా కంటే ఖమ్మంలో దూసుకుపోతున్నారు, మరి దీనిపై అధికార పక్షం అభ్యర్థి స్పందించలేదా? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నేతలంతా ఇంకా ఖమ్మం జిల్లాలోనే తిరుగుతున్నారు, ఆయా ప్రాంతాలను వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇంకో గత సమయంలో కూడా వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. గతంలో కూడా 10 సంవత్సరాలు మధ్యకాలంలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తా ఉంది, ఎక్కడ కూడా కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి లేదనేది బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్నటువంటి మాట. ఏదేమైనా ఈ బీఆర్ఎస్ నేతల టూర్ తర్వాతకి కాంగ్రెస్ నేతలు 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నారంత ఈ పర్యటన తర్వాతకి వాళ్ళు స్పందించే అవకాశం కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ యాకేష్.